పాత్రికా మిత్రులకు మరియు న్యూస్ ఛానల్స్కి నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా సర్పంచులకు ఈ విషయాన్ని ప్రత్యేకంగా తెలియజేయడానికి ఈ యొక్క వీడియో కాల్ను చేయడం జరుగుతూ ఉంది. సత్యసాయి జిల్లాకు సంబంధించి దాదాపు 400 పైచిలుకు పంచాయతీలు 7 నియోజకవర్గాల వ్యాప్తంగా ఈరోజు సర్పంచులు ఉన్నారు. కదర్ నియోజకవర్గం, పుట్టపర్తి నియోజకవర్గం, ధర్మారం నియోజకవర్గం, పెనుగొండ నియోజకవర్గం, ఇందుపురం నియోజకవర్గం, రాప్తాడ నియోజకవర్గం, అదేవిధంగా మడకశిర నియోజకవర్గానికి సంబంధించి సర్పంచులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 13,500 సర్పంచ్ పదవులు ఉంటే కని విని ఎరుగని రీతిలో స్వతంత్రం వచ్చిన నుంచి ఈరోజు వరకు నిధులు అధికారాలను కబ్జా చేయడం అనేది పంచాయతీ యొక్క సర్పంచుల అధికారాలు అనేది కబ్జా చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కబ్జా అనే మాట ఎందుకు వాడుతున్నానంటే ఇంత ముందు అంతా కూడా భూములో ఇంకోటి ఇంకోటి కబ్జా చేసే వాళ్ళు, ఇప్పుడు సర్పంచ్ యొక్క పదవిలో ఉన్నటువంటి వాళ్ళ అధికారాలన్నీ కూడా కబ్జా చేయడం జరుగుతూ ఉంది. పంచాయతీల మీద చాలా మహాకుట్ర జరుగుతూ ఉంది. దానికి ముఖ్యంగా సర్పంచులకు సంబంధించిన విషయంలో గ్రామ స్వరాజ్యాలు వెదశిల్లలు అంటే ఆనాడు గాంధీజీ గారు చెప్పిన మాట వాస్తవం ఏమైతే ఉందో అంటే కింద స్థాయిలో ఎప్పుడైతే గ్రామ స్వరాజ్యం సర్పంచుల వల్లే సాధ్యమవుతుందని ఆ రోజు నమ్మి వాటితోనే ఈరోజు సర్పంచులు కానీ గ్రామ వార్డు మెంబర్లు కానీ ఈరోజు గెలిపించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా పంచాయతీకి సంబంధించినటువంటి ఆర్థిక వనరులన్నీ కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ చేయాలి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నిధులతో కలిపి ఒక పంచాయతీని అభివృద్ధి చేయడం జరుగుతుంది. పంచాయతీ నుంచి వచ్చే ఆదాయం ఏదన్నా ఉంటే ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు, అదేవిధంగా కొన్ని రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇవన్నీ కలిపి అక్కడ ఉన్న శాలరీస్ ఇవ్వడానికి సరిపోతాయి. రాష్ట్ర వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దాదాపు ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ కూడా సర్పంచులకు అందడం జరిగింది. ఇప్పుడు కూడా 2019 నుంచి 21 వరకు ఏమైతే ఎలక్షన్స్ జరగకుండా ఉన్నాయో ఇంకా కేంద్ర నిధులన్నీ ఎన్నికపోతాయని ఏకైక లక్ష్యంతో మరి సర్పంచ్ ఎలక్షన్లో జరిపినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా వాళ్ళందరినీ నిర్వేయనం చేయడం జరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సర్పంచులందరూ కూడా సత్యసాయి జిల్లా కలెక్టరేట్ ఎదురుగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది 10:10 ఈ యొక్క 7 నియోజకవర్గాలకు సంబంధించిన మీరందరూ సర్పంచులందరికీ మరీ ఒక్కసారి మీ అందరికీ ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నా. సర్పంచులందరికీ మీరు గెలవడం అనేది జరిగిందంటే దాదాపు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సర్పంచ్ యొక్క అధికారాలను రెట్టింపు చేయడం జరిగింది. మీరు విలువలతో కూడుకున్న వ్యక్తులుగా ప్రదర్శింపబడాలనే ఏకైక లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పూర్తిగా సంకల్పం చేస్తున్నారు. మరి ఇలాంటి టైంలో పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా మీ సర్పంచ్ స్థాయిలో ఉన్నటువంటి సర్పంచ్గా మిమ్మల్ని ఎన్నుకుంటే ఈరోజు మిమ్మల్ని ఏదో కుట్ర జరగడానికి కొంతమంది తెలుగుదేశం పార్టీ, కొంతమంది వైఎస్ఆర్ పార్టీ, కొంతమంది ఇతర పార్టీలన్నీ మిమ్మల్ని చీల్చేసి మీ యొక్క విధులు విధానాలన్నీ పూర్తిగా మానేయడం జరుగుతూ ఉంది. సర్పంచులందరికీ ఈ యొక్క పత్రిక ముఖంగా ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్లో ఒకటి తెలియజేస్తున్నా. రాష్ట్రపతి ఏ విధంగా అయితే ఏ పార్టీకి చెందకుండా ఉన్న వ్యక్తి ఎవరైతే రాష్ట్రపతి ఉన్నారో అదేవిధంగా సర్పంచ్ అనే వ్యక్తి కూడా రాష్ట్రపతికి ఈక్వల్గా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ యొక్క పవర్స్ అన్నీ కూడా అన్ని పవర్స్ ఉన్నాయి. ఈరోజు రాష్ట్రపతికి చెక్ పవర్ ఉంది, సర్పంచ్కి చెక్ పవర్ ఉంది, మిగతా వాళ్ళకి ఎవరికి లేదు. కాబట్టి మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా ఎవరైతే మీకు మంచి చేయాలని ఆలోచన చేస్తున్నారో వాళ్ళతో సహకరించేసి ముందరకు పోవాలనే ఏకైక లక్ష్యంతో ఈ యొక్క 10వ తేదీ జరిగే సత్యసాయి జిల్లాలు జరిగే ఈ ధర్నా కార్యక్రమానికి సర్పంచులంతా హాజరు కావాలి. మీరు హాజరు కావడంతో పాటు మీ యొక్క సర్పంచ్ యొక్క పరిధిలో ఉన్నటువంటి సమస్యలు, మీ యొక్క విధి విధానాలు, రిప్రజెంటేషన్ మొత్తం తీసుకొని వస్తే మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మేడంకి ఇవన్నీ తెలియజేస్తాం. ఖచ్చితంగా సర్పంచులకు కావాల్సినటువంటి నిధులు, నిక్షేపాలు అన్నీ కూడా ఖచ్చితంగా వచ్చేటట్లు మేము ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా విద్యుత్ బకాయిల కోసమే మొత్తం అంతా కూడా ఈ యొక్క డబ్బులు తీసుకుంటామంటే ఎంత దారుణమైన విషయం అంటే విద్యుత్ బకాయిల కోసం లక్షల డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడన్నా జరుగుతూ ఉంటుందా? మరి అదంతా కూడా అబద్ధం. ఈరోజు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా గ్రామ పంచాయతీలు అయినటువంటి దాదాపు
750 గ్రామ పంచాయతీల రాష్ట్రంలో ఏకగ్రీవం అయితే దాదాపు 2000 లోపల జనాభా ఉంటే 5 లక్షల రూపాయలు 2000 పై ఉంటే 10 లక్షల రూపాయలు 10000 పై ఉంటే 20 లక్షల రూపాయలు ఇట్లా ఏకగ్రీవానికి సంబంధించిన డబ్బులు ఈ రోజు వరకు ఇవ్వాల కాబట్టి మీ అందరికి తెలియజేయడం ఏమంటే సర్పంచులంతా ఖచ్చితంగా సత్యసాయి జిల్లాలో జరిగేటువంటి పుట్టపర్తల జరిగేటువంటి మీటింగ్కు మన్నాడు 10వ తేదీ మీరందరూ కూడా ఖచ్చితంగా హాజరు కావాలి మీ యొక్క విధి విధానాలతో ముందర తీసుకుని వందాం భారతీయ జనతా పార్టీ సర్పంచుల యొక్క అధికారాలను మల పునర్నిర్మించడానికి ప్రయత్నం చేస్తా ఉంది కృషి చేస్తా ఉంది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులు మొత్తం అన్ని కూడా మీరు ఆలోచించండి ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి సంబంధించిన కాంట్రిబ్యూషన్ లేదు ఈ రోజు మీరు కులాయిలు వేయించాలన్నా లేదా బాత్రూములు కట్టాలన్నా లేదా సిమెంట్ రోడ్లు వేయాలన్నా లేదా ఉపాధి హామీ పనులు చేయించాలన్నా లేదా ఈ రోజు సచివాలయాలు కట్టించినా కూడా మొత్తం అంతా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు మీ యొక్క అధికారం నుంచి పోవాల్సినది మరి మీకు కూడా ఈ రోజు రేషన్ కార్డు కావాలంటే మీకు కూడా ఏదైనా పెన్షన్ కావాలంటే ఈ రోజు గ్రామ వాలంటీర్ను మీరే సంప్రదించే పరిస్థితికి మీ యొక్క అధికారాలను దిగజారిపోయినారన్న విషయం గుర్తుపెట్టుకోండి కాబట్టి పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఈ సర్పంచులకు మీ కోసం చేస్తున్నటువంటి ఈ ధర్నాకు స్వచ్ఛందంగా మీరంతా వచ్చి మద్దతు ఇవ్వాలని మరొకసారి సర్పంచులందరూ కూడా సత్యసాయి జిల్లా తరపున సత్యసాయి జిల్లా అధ్యక్షుడు మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నా ధన్యవాదాలు।